డాక్టర్ గారు, మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఇద్దరం శారీరకంగా ఒకటి కాలేదు. చాలాసార్లు ట్రై చేశాము కానీ కుదరలేదు. నాలాగే చాలామంది ఉంటారా? సెక్స్ కోరిక ఉన్నప్పటికీ సెక్స్ చేయలేకపోవడానికి కారణం ఏమిటి? సెక్స్ కోరిక ఉండి కూడా సెక్స్లో పాల్గొనలేకపోతున్నారు, దీన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే సెక్స్ గురించి తెలియని భయం ఉన్నమాట. మీరు తెలియకుండా ఒక భయం ఉంది సెక్స్ గురించి, నేను చేయగలనా లేదా. మీలో లేనిపోయిన అనుమానాలు ఉంటాయి. కొందరికి అంటే నేను హస్తమైన చేశాను అంటే సెక్స్ చేయగలను లేను, నా అంగం చిన్నదిగా ఉంది, లేని అనుమానం, అర్థం లేని అపోహ, నా అంగం చిన్నదనుకుంటారు చాలామంది మగవాళ్ళు, నేను సెక్స్ పనికిరా అనుకుంటారు అలాగనుకునే వాళ్ళు కొంతమంది. అలాగే కూడా కొంతమంది పెళ్లి కాకముందే ఏ స్త్రీతో కలవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో వాళ్ళు తెలియని భయం ఉంటుంది, కంగారు ఉంటుంది, దానిలో సెక్స్ చేయలేకపోతారు. అంచేత నా అంగం చెంది కనుక నేను సెక్స్ చేయలేకపోయాను, లేదా నాకు సెక్స్ సామర్థ్యం లేదు, నాకు సెక్స్ పవర్ లేదు అని భయపడుతుంటారు. ఇవి సబ్ కాన్షియస్గా పనిచేస్తుంటాయి. అంటే అంతర్లీనంగా భయం, ఒక యాంగ్జైటీ, ఒక ఆందోళన, ఒక ఏదో అలా పనిచేస్తుంటాయి. అంచేత సెక్స్లో పాల్గొనాలని ప్రయత్నం పెళ్ళే కూడా ఏంటి అంటే నేను చేయగలనా లేనా, చేయగలనా లేనా. ఇప్పుడు మనసులో ఒకరికైనా అనుమానం ఉంటే, భయం ఉంటే, ఆందోళన ఉంటే, కంగారు ఉంటే అంగం స్తంభించదు. దీన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. చాలామంది మగవాళ్ళలో ఉంటుంది. చాలామంది మగవాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళల్లో ఎవరైతే సెక్స్ చేయలేకపోతుంటారో. ఇప్పుడు 3 సంవత్సరాలు మీరు సెక్స్లో పాల్గొనలేదు అంటే మీలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉందన్నమాట. మీ డాక్టర్ చూపించుకోవాలి, లేదా సెక్స్లో పాల్గొనలేదండి. చాలా సింపుల్, సెక్స్లో పాల్గొనలేకపోయినా ఏంటి, మీరు భయం ఉండబట్టి. అంటే మీకు కావాల్సింది ఏంటి, మందులు కాదు, మీకు కావాల్సింది కౌన్సిలింగ్ కావాలి, మీకు ఒక సెక్స్ ఎడ్యుకేషన్ తేవాలి, మీకు కావాల్సింది సెక్స్ ఎడ్యుకేషన్. అంటే సెక్స్ అంటే ఎలా చేయాలి, ఏమిటి, సెక్స్ గురించి అపోహలేంటి, అపోహలు తొలగించాలి. అలాగే మీకు స్ట్రాంగ్ పాజిటివ్ సజెషన్ ఇవ్వాలి. నువ్వు ఫిట్ ఫర్ సెక్స్ అనేది ఒక రకమైన స్ట్రాంగ్ పాజిటివ్ సజెషన్ ఇచ్చినట్లయితే అక్కడి నుంచి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు మీలాంటి వాళ్ళకి ఏంటంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, సెల్ఫ్ మోటివేషన్ ఉండదు. ఆ రెండు లేకపోవడం వల్ల ఏంటి, ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల నేను చేయగలనా చేయగలను, ఎప్పుడు చేయగలనంటే ఇక అంతే, ఒకసారి ఫెయిల్ అయ్యనుకోండి వెంటనే నేను అనుకున్నట్లయింది కదా, ఇక నేను ఫెయిల్ అయిపోతాం. ఈ భయంతో మళ్ళీ 2 రోజులు పాల్గొన్నాకోండి, నిన్న నేను ఫెయిల్ అయ్యాను, ఇవాళ చేయగలను లేను అనుకుంటాను. నిన్నటి భయం ఈరోజు ఫెయిల్యూర్ కానివ్వండి. మరి ఇవాళ కూడా ఫెయిల్ అయ్యనుకోండి, రేపు చేయాలనుకోండి, రేపు కూడా నేను 2 రోజులు ఫెయిల్ అయిపోయా, ఇవాళ కూడా ఫెయిల్ అయిపోతానేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో అనే నెగిటివ్ సజెషన్ ఇస్తారా, ఆ నెగిటివ్ సజెషన్ మరింత ఫెయిల్యూర్ కారణమవుతుంది. అంచేత మీకు తప్పకుండా మీకు కౌన్సిలింగ్ కావాలి. కౌన్సిలింగ్ చేసేప్పుడు 3 ఏళ్ళు కూడా చేయకపోవడం ఏంటంటే, అంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా అండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత 1-2 రోజులు చేయలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఒక కౌన్సిలింగ్ పొందేట్లయితే మామూలుగా దానికి మందులు ఏం అవసరం లేదు. చాలా అంటే వ్యాగ్ర వాడదామా, ఇది వాడదామా అనుకుంటారు, ఏం అవసరం లేదు. సింపుల్గా కావాల్సిన కౌన్సిలింగ్, వాళ్ళకి కావాల్సిన సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి, సెక్స్ థెరపీ కావాలంటే కౌన్సిలింగ్ కావాలి, సెక్స్ థెరపీ అంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి, ఓకే నార్మల్ అయిపోతుంది. అంటే మీరు సెక్స్ ఫిట్టే అన్ఫిట్టేం కాదు, అంటే డాక్టర్కి వెళ్ళి చూపించి కౌన్సిలింగ్ పొందండి, పొందినట్లే మామూలైపోతారు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.